విద్యార్థులు, 10వ తరగతి నూతన వార్షికము 8వ పటం జీవని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. జీవని 3వ భాగం. ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చెంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్, సిటీ బస్ నిండుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాపను నాకు ఇవ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు. నెరిసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞాన దీపంలా ఉన్నాడాయన. స్టేజి దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా, ఇంటిదాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. రండి అంటూ ఇంటి వైపుకు దారితీశాను. సుమారు 2 గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు, ఈ క్షణం నువ్వు నాకు ఎంతో సన్నిహితమైన దానివని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను, నా భార్య అనుభవించాము. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు, మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను ఒక సైనికురాలుగా పెంచామని, 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనుషులా బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కలలు నిజమయ్యాయి అని చెబుతూ, జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు, నా పేరు విశ్వనాథన్, తెలుగువాణి. జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు. ఇక్కడ ఒకరోజు లలిత జీవనికి టీకా వేయించడం కోసం హాస్పిటల్కు వెళ్ళింది. అలా వెళ్ళి వస్తూ ఉంటుండగా ఒకవైపునేమో చంటిపిల్ల జీవని చెంకలో ఉంది, ఒకవైపు భుజంలో వేలాడే హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈలోపు సిటీ బస్ ఎక్కిందట. సిటీ బస్ ఎక్కితే జనంతో నిండుగా ఉందట. ఆ జనం మధ్యలో అరుపులు కేకల్లో ఒక ఆయన పాపను నాకు ఇవ్వమ్మా అని అని అన్నారంట. ఎవరా అని చూస్తే ఒక పెద్ద ఆయన నెరిసిన జుట్టు, కాంతివంతమైనటువంటి కళ్ళతో, ఎంతో అనురాగంతో, ఆ పాపని ఇలా ఇవ్వమ్మా నేను పట్టుకుంటాను అన్నారంట. సరే అని ఆయనకి ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఆయన పాపతో పాటు లలిత ఎక్కడైతే బస్టాప్లో దిగిందో అక్కడ ఆయన దిగారట. దిగిన తర్వాత థ్యాంక్స్ అంటూ పాపను ఆయన దగ్గర నుంచి అందుకోబోతుంటే, ఇక్కడ వరకు వచ్చాను, మరి మీ ఇంటికి నన్ను ఆహ్వానించవా అని అడిగారంట. అప్పుడు వెంటనే దాందే ముందే రండి అని తన ఇంటికి తీసుకువెళ్ళిందంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన జీవని తల్లితో ఇలా అన్నాడంట, అమ్మ నిన్ను చూస్తుంటే నాకెంతో దగ్గర అయినటువంటి భావన కలుగుతుంది, ఒక కూతురులా అనిపిస్తున్నావు. ఎందుకనంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి నేను, నా భార్య కూడా అనుభవించాము. ఒక మానసిక వికలాంగురాలుగా ఉన్నటువంటి బిడ్డను మేము కూడా చాలా శ్రద్ధతో పెంచాము. సాధారణంగా జీవన్ లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు. చాలామంది మానసిక వికలాంగులైనటువంటి పిల్లలు పుడుతూ ఉంటారు, కానీ వాళ్ళని ధైర్యంగా పెంచగలిగే తల్లులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకనంటే చాలామంది అటువంటి పిల్లలను ఏ అనాథాశ్రమంలోనో లేకపోతే ఏదైనా హోమ్స్లోనో జాయిన్ చేసేసి తన బాధ్యత తగ్గించుకుంటారు. కానీ కొంతమంది మాత్రం అటువంటి పిల్లలను ఛాలెంజింగ్గా తీసుకొని తను మాత్రమే ఆ బిడ్డలను పెంచగలను అన్న ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. నిన్ను చూస్తుంటే అదే రకమైనటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. కాబట్టి నేను ఈ పాపను చూడంగానే ఇలా మీ ఇంటికి రావాలని అనిపించింది. అలాగే నాకు కూడా ఇలాంటి పాపే ఒకప్పుడు ఉండేది. నా పాప పేరు ప్రమోదిని. నా భార్య నేను 20 సంవత్సరాల క్రితం నుంచి ఆ పాపను చక్కగా పెంచాము. ఈ రోజున ఆ అమ్మాయి ఒక సైనికురాలుగా పెంచాము. అమ్మాయిని 10వ తరగతి వరకు చదివించాము. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు మనం చేయూతనిస్తే వారు కూడా మామూలు పిల్లల్లా మారుతారు. ఆ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం నేను నీకు చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకొక మాట, జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎప్పుడు కష్టాలు ఉండవు, అలాగే ఎప్పుడు సుఖాలు ఉండవు.
ఇక్కడ ఈ జీవన్ ఇలాంటి పిల్లలను జాగ్రత్తగా పెంచితే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది అన్నట్టు నా పేరు చెప్పలేదు కదా, నా పేరు విశ్వనాథన్, నేను తెలుగువాడిని. జీవన్ యొక్క ఆత్మీయ లిస్టులో నన్ను కూడా చేర్చుకోమ్మా, జీవనికి ఏ అవసరం వచ్చినా కానీ నేను ముందుంటాను అని చెప్పి లలితకు ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చి ఒక తండ్రిలా ఆమెను ఆశీర్వదించి వెళ్ళారట. విశ్వనాథం గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. అదొక మహాపోరాటం, వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ, లేసమైన వెలుగుసోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం. జీవనిని ఎలా పెంచాలి అనేది విశ్వనాథన్ గారు చక్కటి డైరెక్షన్స్ ఇచ్చి లలితతో చెప్పి ఇలా ఇలా చేస్తే పాప బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఆయన కూడా ఒక కూతుర్ని కన్నారు ప్రమోదిని అని. ఆ అమ్మాయి చక్కగా ఉంది కాబట్టి మీ పాపను కూడా చక్కగా తయారు చేద్దాం అనగానే ఆయన సూచనలు సలహాల మేరకు మొత్తానికి ఎలాగైతే ఆ జీవనిని నెమ్మదిగా నడిపించగలిగే స్థితికి తీసుకువచ్చారట. కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తర్వాత జీవని కళ్ళల్లో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నానని తృప్తేమో, జీవనికి ఆకాశం అంటే ఇష్టం, నీలి మబ్బు ఇష్టం, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది. రోడ్డుపైన ఏ చిన్న అలికిడి అయినా బయటకొచ్చి చూస్తుంది. పొద్దుట పూట కాన్వెంట్లకు పోయే నీలంగా ఉన్న చిన్నారుల హడావిడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది. ఏ ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది. తన భాషలో వాళ్ళకి చెప్పే శుభాకాంక్షలేమో. సాయంకాలం వీధి నిండా గుంపులు గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది. వారి వైపు చేతులు ఊపుతుంది. ఆటల్లోని మధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుంది. ఇక్కడ ఈ జీవని నెమ్మది నెమ్మదిగా మామూలు అమ్మాయిగా మారడం మొదలైంది. ఆమెకు ఆకాశం అన్నా నీలిరంగన్నా చాలా ఇష్టం అన్నమాట. అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటుందట. అలాగే ఆకాశంలో వెళుతున్నటువంటి పక్షుల గుంపుల వైపు చూసి ఆ చేతులు చాచి ఆకాశం వైపుకి ఓ ఓ అని ఆమె పాటలు పాడుతుందంట. అలాగే రోడ్డు మీద ఏ చిన్నాలు ఇక్కడైనా గప్పబా బయటకు వచ్చేసి చూస్తుందంట. అలాగే ఈ రోడ్డు మీద వెళ్ళినటువంటి స్కూల్ పిల్లల్ని చూసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తుందంట. ఎలా అంటే ఏ అంటే తన భాషలో చెప్తుంది. అలాగే ఆడుకున్న పిల్లల్ని చూసి వాళ్ళ వైపు ఆసక్తితో వీళ్ళు భలే ఆడుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళకి చేతులు ఊపుతుందంట. ఆటల్లోని మాధుర్యాన్ని తనకు పంచమని వాళ్లకు అభ్యర్థనాపూర్వకంగా చెప్తుంది. కానీ ఆ పిల్లలు ముందుగా ఈ అమ్మాయిని చూసి తమలో కలుపుకోవడానికి అంత ముందుకి రాకపోవడం చూసి బాధపడేదట. సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళ్తుంటాను. ఒకరోజు సాయంకాలం బజార్కి వెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగలగొట్టబడి ఉంది. భయంతో కొయ్యబారిపోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగు పెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒకచోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది. అది పెళ్ళాట కాబోలు. జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ, ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ, మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం. ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు, ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలో ఉంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తరువాత సాధారణంగా తమ బాహువుల్లోనికి తీసుకున్నారు. ఒకరోజు లలిత ఏదో పని మీద జీవన్ని ఇంట్లో పెట్టి గేటుకి తాళం వేసి వెళ్ళిందట. వెళితే తను వచ్చేసరికి గేటు తాళం పగలగొట్టబడి ఉందంట. ఏమైపోయిందా అని భయంతో పోయివారిపోయి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ జీవనితో పాటు 10 మంది పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారంట. వాళ్ళు పెళ్ళాట ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు తీసుకొని విందు భోజనాలు చిన్న చిన్న పాత్రలో పెట్టుకొని ఆడుకుంటూ జీవన్ని తమతో పాటు కలుపుకుని చక్కగా ఆడుతున్నారంట. పిల్లలు ఫస్ట్లో ఆ అమ్మాయికి దూరంగా ఉన్న తర్వాత ఆమెను అర్థం చేసుకుని తమలో కలుపుకొని ఆడుతూ చూసి ఇక అదేదో దేవతల రాజ్యంలా అనిపించిందంట లలితకి. ఎందుకంటే తన కూతురు కూడా మామూలు పిల్లలతో కలిసి చక్కగా ఆడగలుగుతుంది అనే ఆనందం ఆమె పొందిందట.
విశ్వనాథం గారి సూచన మేరకు జీవన్ని పాఠశాలలో చేర్పించాము. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది, ఏబిసిడీలు రాయమంటే చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుంది. పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతుంది, ఇంతవరకు వర్ణమాల రాలేదు. జీవని గురించి టీచర్ ఫిర్యాదు. ఒకరోజున విశ్వనాథం గారు చెప్పారు, ఆ అమ్మాయిని స్కూల్లో వేస్తే మామూలు పిల్లల్లా పెరుగుతుందని. ఆ స్కూల్ టీచర్ కబురు పెట్టారట. వెళితే లలిత వెళ్ళిన తర్వాత, మీ పాప అసలు అలా రాయమంటేనేమో ఆకాశాన్ని మబ్బుల్ని బొమ్మలు గీస్తుందమ్మా, అలాగే ఏబిసిడీలు రాయమంటేనేమో చెట్లని ఎగిరే పక్షుల్ని గీస్తుంది, సంవత్సరం అయింది కానీ కనీసం అక్షరాలు కూడా రాలేదు అని జీవన గురించి ఫిర్యాదు చేసిందంట. దానికి లలిత ఏమని చెప్పిందో చూడండి. ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి. నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. వందల కొద్దీ పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవన్ లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. జీవనిని ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనుకబడిన వాళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాట్న పొదుపుకొని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా. అలాగే మానసికంగా వెనుకబడిన పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం, వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవన తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు గల పాప, తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు. ఎప్పుడైతే టీచరు అలా చెప్పారో లలితకు కొంచెం బాధేసింది. బాధేసి మీరు అన్నది కరెక్టే, కానీ తను ఎంత నేర్చుకుంది అనేది కాకుండా నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతున్నది అనేది విషయాన్ని గమనించండి. ఎందుకంటే అమ్మాయి మస్తిష్కం అనేది అందరిలా ఎదిగింది కాదు. అలాంటి జీవని లాంటి పిల్ల మీకు తటస్థపడి ఉండదు. ఇది చాలామందికి చదువు చెప్పు ఉంటారు ఇప్పటి వరకు, కానీ జీవనికి చదువు చెప్పడాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాధారణంగా సామాజికంగా మెరుగుపడినటువంటి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి శిక్షణలు ఇచ్చి అందరిలో సమానంగా మనం విద్యా వ్యవస్థను ఉంచుతున్నాం. అటువంటి అప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి ఇటువంటి పిల్లలను కూడా సమానంగా మనం ఎప్పుడైతే ట్రీట్ చేయగలుగుతామో వాళ్ళలో కూడా మేము చదవగలము అనే నమ్మకం కలుగుతుంది. ఈ అమ్మాయి ప్రత్యేక అవసరాలు గల పాప, మీరు తనపైన శ్రద్ధ చూపిస్తే తను నేర్చుకుంటుంది, అంతేగాని నిరుత్సాహపరచవద్దు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ టీచర్తో మాట్లాడేసరికి ఆ టీచర్ వెంటనే చాలా బాధపడింది. నిజమే కదా, జీవని మానసికంగా కొంచెం వెనుకబడిన పిల్ల కదా, నేను ఎందుకు ఇలా చెప్పాను అని కొంచెం బాధపడేసరికి ఈలోపు పాఠశాల యాజమాన్యం మిగతా స్టాఫ్ అందరూ వచ్చేసారంట. వచ్చి వాళ్ళు ఈ లలిత మాటలకు చాలా చక్కగా స్పందించి జీవనిలో ప్రత్యేకతను గుర్తించారు. జీవన్ని మణిభూషణ్ అనే కొత్త టీచర్కు అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్లన్నా ఇష్టము, జీవనికి ఇష్టమైన రంగంలో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కృషి చేస్తామని నన్ను వాదార్చుతున్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఈ జీవన్ని మణిభూషణ్ అనేటువంటి ఒక కొత్త టీచర్కి అప్పచెప్పారట. ఎందుకంటే ఈమెలో బాగా బొమ్మలు వేసేటువంటి నైపుణ్యం ఉంది కాబట్టి ఆమెను ఆ విధంగా ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా, తర్ఫీదు ఇచ్చే విధంగా మేము చూసుకుంటామని పాఠశాల యాజమాన్యం వారు లలితకు చెప్పారట. వయసు పెరిగే కొద్దీ జీవనంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. కళ్ళల్లో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతుంది. వెకిలి నవ్వు బదులు ముచ్చడు గొలిపే స్నిగ్ధ హాసము. ఇదివరకు కష్టం మీద మాటలను కూడబలుకొని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలు గీయటంలోనూ అభివృద్ధి సాధించింది. ఆ రోజు ఆదివారం. ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలినీరావు,
ఆర్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యం, ఓవైపు ఉద్వేగం. ఆ క్షణం శుభాకాంక్ష లలిత గారు జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది. అది మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే. ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు. అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10 మాస్కోకి ప్రయాణం. రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత జీవన్కి వయసు పెరిగే కొద్దీ జీవన్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయట. ఆమె కళ్ళల్లో అమాయకత్వం పోయి ఒక రకమైనటువంటి స్థిరత్వం అనేది కనిపించి వికిల్ నవ్వు బదులుగా మంచి స్నిగ్ధహాసము అంటే చక్కటి చిరునవ్వుతో ఆమె ప్రవర్తించేదట. అలాగే కష్టం మీద మాట్లాడేటువంటి జీవని చక్కగా పరిమితమైనటువంటి మాటలను స్వేచ్ఛగా మాట్లాడడం నేర్చుకుంది. అలాగే బొమ్మలను చాలా చక్కగా గీయడం కూడా నేర్చుకుందంట. ఒకరోజున ఆదివారం నాడు ఆవేళ ఆకాశం కూడా మంచి హాళ్ళే మూళ్ళ చల్లగా ఉందట. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెచ్చుకోలేదు, అంటే ఇంకా సూర్యుడు రాలేదు, మబ్బు మబ్బుగానే ఉంది. జీవని ఇంకా నిద్రలేవలేదు. సెలవు కదా కాబట్టి జీవని నిద్రలేవలేదు. ఎదురు చూడని అతిథుల కాలింగ్ బెల్ మోగిందంట. అనుకోకుండా కాలింగ్ బెల్ మోగేసరికి ఎవరా అని బయటకు వచ్చి తలుపు తీస్తే జీవని స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు, అలాగే క్లాస్ టీచర్ మాలినీరావు గారు, అలాగే మణిభూషణ్ మొదలైన వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యారు. ఇదేంటి, ఉదయమే వీళ్ళందరూ ఇలా వచ్చారు అని లలిత ఆశ్చర్యంతోనూ ఉద్వేగంతోనూ అలా చూస్తే వాళ్ళు వెంటనే శుభాకాంక్షలు లలిత గారు, మీ జీవని వేసినటువంటి అమ్మ అనే పెయింటింగ్కి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్లో ఈమెకు అవార్డు వచ్చింది. మొత్తం మన దక్షిణ భారతదేశం నుంచి పంపించినటువంటి అన్ని పెయింటింగ్లలోనూ జీవని పెయింటింగ్ అవార్డుకి ఎన్నికైంది. నిజంగా ఇది మీరు సాధించిన విజయమే. ఎందుకంటే భూమి మీద భగవంతుడి ప్రతినిధి అమ్మ అంటారు. మీ అమ్మ ఇలా యాక్టివ్గా మారడానికి కూడా మీరే కారణం అని చెప్పారట. అది మీ విషయంలో పూర్తిగా నిజమైంది. జనవరి 10 మాస్కోకి ప్రయాణం కాబట్టి మీరు పాస్పోర్ట్ అది కూడా అప్లై చేసుకోండి అని అన్నారంట. ఇంకా ఆ మాటలు వినంగానే ఈ లలిత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ. స్కూల్లో రికార్డ్ చేసినట్టున్నారు. శ్రీవారు హడావిడి చేస్తున్నారు. స్నేహితులను ఇంటికి పిలిచారు. ఇంట్లో పండుగ వాతావరణం. అందరికీ జీవన్ని చూపించి షీఈస్ మై ప్రైడ్ చైల్డ్ అని పరిచయం చేస్తాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి. చివరిగా జీవనితో ఇంటర్వ్యూ. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. తర్వాత మంగళవారం నాడు ఒక టీవీ వాళ్ళు జీవన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట. ఆ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పటికీ ఇది ఆ రికార్డింగ్ వచ్చేసరికి అక్కడ జీవని తండ్రి అంటే లలిత యొక్క భర్త హడావిడి చేస్తున్నారంట. ఆయన తన స్నేహితులను పిలిచేసి అక్కడ ఒక రకమైనటువంటి పండగలా అనిపిస్తుందంట. ఆయన అందరికీ జీవని చూపించేసి ఈ షీజ్ మై ప్రైడ్ చైల్డ్, ఒకప్పుడు ఇదే జీవని వద్దు బెంగళూరులో వేసేద్దాం అన్న వ్యక్తి, ఈ రోజున ఆమె అవార్డును సాధించేసరికి ఆ అమ్మాయికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేసరికి తన యొక్క కూతురు గొప్పతనాన్ని అందరికీ చెప్తున్నాడంట. అతను చేస్తున్నటువంటి హడావిడిని లలిత అలా మౌనంగా చూసిందంట. ఎందుకని, ఒకసారి అదే బిడ్డ వద్దు అన్న మనిషి ఈ రోజున ఆ అమ్మాయి సాధించిన విజయాన్ని చూసి తన బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఆ రోజున చెప్పుకోవడానికి సిగ్గుపడిన వ్యక్తి ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాడని మనసులో బాధ కలిగి ఆమె మౌనంగా ఉందట. ముందుగా జీవని గురించి పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కొక్కరు చెప్పారట. అవన్నీ టీవీలో వచ్చాయంట. వచ్చిన తర్వాత జీవనితో ఇంటర్వ్యూ కూడా చేశారట. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే వాటికి జీవని మౌనంగా సమాధానం చెప్పకుండా ఉందంట. వారు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని చూద్దాము. నీకు ఇష్టమైన వారు ఎవరు? దానికి సమాధానం ఏం చెప్పిందో చూడండి. అమ్మ అని చెప్పిందంట. జీవన్ని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం. మీకు స్ఫూర్తి ఎవరు? అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది? టీచర్ వైపు చూసింది. ఎందుకని, మణిభూషణ్ టీచరు ఆమెకు ఆ ఆసక్తిని
కలిగించారు కాబట్టి. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తుంది. ఇంట్లో మీరు పెయింటింగ్ వేస్తారు కదా, అప్పుడు ఎవరు మీకు హెల్ప్ చేస్తారు అని ఆ యొక్క ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అడిగితే జీవని మౌనంగా ఉంటే దానికి సమాధానంగా ఆయనే చెప్పారంటే, మరి బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ అని అన్నారంట. అంటే మళ్ళీ మౌనం. హఠాత్తుగా జీవని కళ్ళల్లో నీటి పొర కదలాడి అమ్మే అంది. ఇక్కడ ఇంట్లో ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు అని అంటే వాళ్ళ నాన్నగారు చేస్తారని ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అంటే ఆమె కళ్ళల్లో కళ్ళ నీళ్లు తిరిగినాయి అంట. ఎందుకని, ఇదే జీవని ఆశ్రమంలో పెట్టేద్దామన్న వ్యక్తి ఈ రోజున సాధించిన తర్వాత ఇలా నా కూతురని చెప్పుకుంటున్నారు. అందుకనే జీవనికి తన తండ్రి అంటే ఒక రకమైనటువంటి భయము. తన కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటి పొర అలా కదిలిన తర్వాత ఇంట్లో ఎవరు ఎంకరేజ్ చేస్తుంటారు అనే సమాధానం అమ్మ అని చెప్పింది. అంటే తను ఈరోజు నా స్థాయిలో ఉంది అంటే తను అమ్మ వల్లనే ఇంత స్థాయికి వచ్చిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. మానసిక వైకల్యం కలిగినటువంటి ఒక బిడ్డను చక్కటి తర్ఫీదునిచ్చి మంచి అవార్డు సాధించే స్థాయికి లలిత పెంచగలిగింది. జీవని లాంటి పిల్లలు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనం సహాయ సహకారాలను అందించి సమాజంలో మంచిగా గుర్తింపు తెచ్చేలా పెంచాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. చాలా బాగుంది కదా పిల్లలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.